వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాల నియోజకవర్గంలో 375 కోట్లు రైతులకు చెల్లించి జిల్లాలోనే అత్యధికంగా 25,000 ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ తెలియజేశారు. మంగళవారం బురిపాలెం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బుర్రిపాలెం గ్రామంలో 83 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారని, మంగళవారం 62 మందికి పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి 2 రోజుల్లో పట్టాలు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అన్ని మౌలిక వసతులతో సుమారు 6.5 లక్షల ఆస్తిని అక్కా చెల్లెమ్మలకు అందించిన గొప్ప మనసు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. 4 లక్షల రూపాయలు స్థల విలువ రోడ్డేసి మెరకేసి సుమారు 50,000 నుంచి 70,000, ఆ తర్వాత ఇల్లు నిర్మాణం 180,000 రూపాయలు మీకు ఇల్లు నిర్మాణం, సుమారు గ్రామీణ వాతావరణంలో ఉన్న మీకు 6 నుంచి 6.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆస్తిని అక్కా చెల్లెలుగా మీ చేతిలో ఈరోజు పెడతా ఉన్నాం. కాదని ఎవరని చెప్పండి, శాసనసభ్యుడికి నేను చెబుతున్నాను. ఈ ప్రభుత్వం ఏం చేసింది, నేనేం చేశాను, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాం, మీ కళ్ళ ముందు పట్టాలు పోస్తున్నాం. ఎంత వాల్యుబుల్ ల్యాండ్లు కొని రైతుకి డబ్బులేసి ఈరోజు మీకు పంచుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేదవాడికి నివాస స్థలం ఉండాలన్న కోరిక, ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో అయ్యా నిన్ను గెలిపిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, గెలిచినాక మా జీవితాలను మార్చండి అనే మీ అందరి కోరికని ఈరోజు మీ తలనాతలను మార్చే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కా చెల్లికి ఒక అన్నగా ఒక తమ్ముడుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ స్థానిక శాసనసభ్యుడైన నేను ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో ఉన్న అక్కా చెల్లెలికి 6.5 లక్షల రూపాయల ఆస్తి విలువని మీ చేతిలో ఈరోజు ఇస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్కి 25 డిసెంబర్ స్టార్ట్ చేసి రేపు 7వ తారీఖు దాకా ఇస్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ జిల్లాలోనే హైయెస్ట్గా 25,000 మందికి పంచుతున్న ఏకైక ఎమ్మెల్యే లేదు. కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు, ఎంపీడీఓ విజయలక్ష్మణ్, ఎంఆర్ఓ కె రవిబాబు, రూరల్ ఎస్ఐ మన్నె మురళి, అడుసుమల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీకు ప్రభుత్వం వెంటనే ఇల్లు కూడా నిర్మించడానికి రూపం చేసింది కాబట్టి మీ అందరికీ 180,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది. అందులో 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా ఎంచుకోండి. ఇప్పటికే ఆల్రెడీ మేము వాలంటీర్లందరూ కూడా చెప్పాము. ఒకటేమిటంటే మీ అంతటి మీరు మీ డబ్బులతోటి మీరు నిర్మించుకుంటే మీకు స్టేజ్ వారీగా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, అది ఒక పథకము. రెండవది ఏంటంటే ప్రభుత్వం వారు మీకు ఇనుము సిమెంట్ ఇవన్నీ తక్కువ రేటుకి ఇస్తారు, దాని తోడుగా మీరు కొంత డబ్బు మీరు వేసుకుని కట్టుకోవడము. మూడవది ఈ రెండు మేము చేసుకోలేము, మాకు అంత శక్తి లేదు, లేకపోతే మేము సమ్మతి లేదు అనుకున్న వాళ్ళు ప్రభుత్వం వారు నిర్ణయించిన వాళ్ళ ద్వారా ఇల్లు బీజేపీ రాష్ట్ర నాయకులు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు గాంధీ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. చలో రామతీర్థం యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితర నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని పట్టణ పార్టీ అధ్యక్షులు మంచాల రత్నరాజు ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా సంఘీభావం తెలుపుతున్న వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వాసుదేవ నాయుడు, గాలి సూర్యనారాయణ, కొత్తమాసు రామకృష్ణ, వీహెచ్పీ నేతలు అడప సంపత్, ప్రశాంత్, లక్ష్మణ్, కనకదుర్గ, అంజలి, ఆదిశేషు, సాయి కృష్ణ, వీర్రాజు, శ్రీను తదితరులున్నారు.
राष्ट्र पार्टी पिलुप मेरे को मा अध्यक्षुलु सोमवीरराजु गारु पिलुप मेरे को राम तीर्थं चलो राम तीर्थं तीर्थ यात्रलो भागंगा ఇదమే జరుగుతున్న దాళ్ళని ఎవరైతే దాళ్ళు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవటం చేతగాక మా నాయకుల్ని అరెస్టులు చేయటం గృహ నిర్బంధాలను పెడతాం ఈ ప్రభుత్వానికి కాలం జల్లింది ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడి ఈ రోజు ఇట్లాంటి అరాచకాలకు పాలు పడుతున్నారని ఈ అన్నిటికి కారకులైన వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేసి దీనికి బాధ్యత వహించి ఎల్లంపల్లి శ్రీనివాసు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాం ఈ రోజున రాష్ట్ర రాక్షస పాలన జరుగుతుంది దానికి నిదర్శనమే ఒక పక్కన హిందూ మనోభావాలు దెబ్బతీస్తు విధంగా రామతీర్థలో శ్రీరామచంద్రుని యొక్క శిరస్సును ఖండిస్తే ఆ చూడటానికి వెళ్ళిన తెలుగుదేశం నాయకులను పంపించారు అదేవిధంగా వైసీపీ నాయకులను పంపించారు భారతీయ జనతా పార్టీ నాయకులు సోమవీర్రాజు గారు వెళ్తుంటే అక్రమంగా అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం కాక మరే ప్రభుత్వం అవుతుందని అడుగుతున్నాం ఎందుకంటే శ్రీరాముని యొక్క బాటలను నడిచే మేము శ్రీరాముని యొక్క మాటనే మేము బాణాన్ని కూడా మేము తీసుకునే మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళని మీ శ్రీరాముడి దగ్గరికి వెళ్లకుండా మమ్మల్ని ఆపే ఈ రాక్షస ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని మేము ఎలా అనుకుంటాం వెంటనే తక్షణమే బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా యొక్క నాయకుడు మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారిని రైతాంగం కోసం కృషి చేస్తున్న ఏపీ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ 2021 క్యాలెండర్ను ముద్రించడం అభినందనీయమని ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు ఏ రాజాకృష్ణారెడ్డి తెలిపారు మంగళవారం చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లో గల తెనాలి ఉద్యాన సహాయ సంచాలకులు కార్యాలయంలో అధికారులు రైతులతో కలిసి రాజాకృష్ణారెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజాకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతాంగం అభివృద్ధి శ్రేయస్సు కోసం రైతు సంఘం కృషి ముదావహమన్నారు వ్యవసాయం పాడి పంటలను ప్రతిబింబించే విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్యాలెండర్ ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి పత్తిపాడు ఉద్యాన అధికారి జాగర్ల ముడిహారిక సహాయ సంచాలకుల కార్యాలయం సూపరింటెండెంట్ ఎం ప్రశాంత్ మాగంటి యలమందయ్య శేషం సుబ్బారావు కత్తుల శ్రీనివాసరావులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏపీ రైతు సంఘం తెనాలి డివిజన్ అధ్యక్షులు శ్రీ ములకా శివసాంబిరెడ్డి గారు వారి వారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నూతన సంవత్సరం సందర్భంగా ఒక క్యాలెండర్ అనేది ఈరోజు ఆవిష్కరించడం అనేది జరిగింది ఇది చాలా శుభ పరిణామం ముఖ్యంగా ఈ క్యాలెండర్లో కేవలం రైతుకు సంబంధించిన వాటిని మాత్రమే ముద్రించి రైతుకు ఉపయోగపడే విషయాలని క్యాలెండర్ రూపంలో అందరికి తెలియజేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయము ముఖ్యంగా ఈ రైతు సంఘం అనేది ఆరుగాలం కష్టపడి సంవత్సరం పడతా పంటలు పండించే రైతు సోదరులు కానీ అదేవిధంగా కౌలు రైతులు కానీ వ్యవసాయ కార్మికుల పక్షాన వాళ్ళు ఉండి రైతులను ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా నివృత్తి చేసి రైతులని ఆదుకోవాలనే ఒక సదుద్దేశంతో వాళ్ళు చేపట్టే ఈ కార్యక్రమం అనేది చాలా అభినందించదగ్గ విషయం రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం రైతులని అభివృద్ధి చేయడానికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడానికే మేము కృషి చేస్తున్నాం గతంలో కూడా ధాన్యం సమస్య కానీ అట్లాగే జొన్న మొక్కజొన్న సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటానికి అనేక రకాల ఆందోళన పోరాటాలు నిర్వహించడానికి ఈ వేదికగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇవాళ రైతులు మన సార్ చెప్పినట్టు రైతులు బంగాళాదుంప లాంటి వాళ్ళు బంగాళాదుంపలు ఒక మూటలో పోసి మూతి కడితే ఒకే చోట ఉంటాయి కానీ బంగాళాదుంపల్ని కుప్పగా పోస్తే ఒక దుంపకి ఒక దుంపకి కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ పేదలకు సహాయపడాలని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంగళవారం అమర్తలూరు గ్రామంలో 60 మంది వృద్ధులకు కొత్తపల్లి భాస్కర్రావు మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పాల్గొని పేదలైన వృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేశారు కార్యక్రమంలో దేవరపల్లి అంబేద్కర్ కె రాంబాబు జ్యోతుల భవానీ శంకర్ కె చిరంజీవి రాజారత్నం నార్ల రాజా పాల్గొన్నారు
ఎవరికి చిన్న పని వచ్చినా ఆదుకునే జ్యోతుల అర్జునరావు గారు మరియు కర్రా యేసుదాస్ గారు ఆయన కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు అది చాలా ఇదిగా ఉండేవారు వాళ్ళిద్దర జ్ఞాపకార్థం మేము ఇవ్వటం జరుగుతుంది మరి దీన్ని వాస్తవంగా చలి ఎక్కువగా ఉండి పేదలకంటే మేము ఉడతా భక్తి ఏదో పెద్దది ఇచ్చామని కాదు వాళ్ళిద్దరిని కూడా స్మరించుకుంటూ మరి వారిలాగా గ్రామాల్లో ఎవరైనా సేవ చేసిన వారందరినీ ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటూ మా మిత్ర బృందం సహకారంతో మరి ఈ గ్రామంలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి దానికి మరి వాళ్ళ యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క పేదలకి దుప్పట్లు పంచడం అనేది మంచి కార్యక్రమం అందులో రెండోది ఇది మరి మా సీనియర్ నాయకుడు జ్యోతుల అర్జునరావు గారి పేరు మీద మరి అదేవిధంగా సిపిఎం నాయకుడు కర్రా యేసుదాస్ గారి పేరు మీద ఆయన వాళ్ళ జ్ఞాపకార్థం దుప్పట్లు పంచడం అంటే జనవరి నెలలో చాలా హర్షణీయమైన అంశం మరి వీళ్ళు మరి వీరి సంస్థ ద్వారా మన మండలంలో ఇప్పుడే చెప్పారు 2000 పైగా మామూలుగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆ 2000 మామూలుగా 2005 వరకే 2005 పట్టణ 25వ వార్డ్ శాంతినగర్లోని పేదలకు నివేశన స్థలాలు కల్పించినందుకు గాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చి అర్హత ఉన్న ప్రతి పేదవానికి ఇల్లు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో లక్ష్మీ లావణ్య వెంకటేశ్వరరావు సింహోను జోజీవాణి రాజేంద్ర కిషోర్ భాస్కర్ అనిత కొండలు బాల ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు జగనన్న పరిపాలన వలన మా అందరికీ మా గ్రామంలో 156 మందికి ఇళ్ల పట్టాలు వచ్చినాయి కాబట్టి జగనన్నకి కృతజ్ఞతగా మా గ్రామం 24వ వార్డు ఊరు మొత్తం కూడా మరి జగనన్నకి పాలాభిషేకం చేయాలని మరి మా వార్డు కౌన్సిలర్ గారు వచ్చి ఇక్కడ మరి ఆ కార్యక్రమానికి వారు ముందుండి మమ్మల్ని అన్ని విషయాలకి నడిపిస్తూ ఉన్నారు మరి ఎవరికైతే కొరత ఉందో ఈ ఊరిలో అన్ని విషయాలలో కూడా వాళ్ళు ఇంటికి వచ్చేలా కనుక్కొని మరి ఈ విషయాన్ని అందరికీ మరి మీకేం కావాలమ్మా అని అడిగి మరి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతూ జగనన్న చేస్తున్న మేలులు మరి మేమున్నంత వరకు శాంతినగర్ గ్రామంలో అంటే 24వ వార్డుకి సంబంధించి శాంతినగర్ గ్రామంలో ఈ ఒక్క శాంతినగర్లోనే ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పినట్టు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా మరి 150 మందికి ఇల్లు లేకుండా అద్దెకుంటున్నారంటే మరి గత పాలకులు ఏం చేస్తున్నారు అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు మరి అట్టడుగునటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాక తెలుగు పాఠకుల మనసు దోచుకున్న ఆంధ్రప్రభ పత్రిక 2021 నూతన సంవత్సర క్యాలెండర్ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు తెనాలిలో మంగళవారం ఉదయం ఆంధ్రప్రభ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సురేష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మంచి వార్తలు ప్రచురించడంలో ఆంధ్రప్రభ ఎప్పుడూ ముందు ఉంటుందని ప్రశంసించారు ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన పున్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో టి రవీంద్ర పున్నయ్య కనపత్తి రత్నాకర్ ఉన్నం భూషణం సుబ్బారావు సుద్దపల్లి నాగరాజు గిద్యోను సౌరి ఈశ్వర్ కిషోర్ శ్రీను నాగరాజు తదితరులు పాల్గొన్నారు పత్రిక దరిదాపుగా 82 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి మరి అలనాటి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఈ యొక్క పత్రిక తన పనిని చాలా బాగా చేసిందని చెప్పేసి మేము విన్నాము ఈరోజు మరి ఈ యొక్క పత్రిక ఈ యొక్క న్యూ ఇయర్ క్యాలెండర్ని ఆవిష్కరించడం అనేటువంటిది నా యొక్క ధన్యత మరి ఈ యొక్క పత్రిక ద్వారా ఇంకా రాబోయేటువంటి రోజుల్లో చాలామందికి మరి న్యాయం జరగాలని అలాగే ఈ యొక్క సొసైటీలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా వెలికి తీసి
మరి ఎలాంటి భయం లేకుండా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ముందుకు పోతూ సత్యాన్ని బయటపెట్టి ఈ యొక్క పత్రిక ఇంకా ముందుకు పోయి రాబోయేటువంటి రోజుల్లో అంచెలంచెలుగా ఎదగాలని దీనికి నేను ఆహ్వానించినటువంటి ఈ యొక్క ప్రెస్ బృందం మొత్తానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ప్రముఖులు హార్వెస్ట్ ఇండియా అధినేత పెత్ర సురేష్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే మన మధ్యలో ఉన్న వారి బృందం గిద్దన్ గారికి, నాగరాజు గారికి, ఈశ్వర్ గారికి, అట్లాగే డాక్టర్ గారికి, కిషోర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అట్లాగే జర్నలిస్టులు అందరికీ మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు వేల 976 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అన్నా బతుని. తెనాలిలో పోక్సో కోర్టు వసతి సౌకర్యాలను పరిశీలించిన జిల్లా జడ్జి జి గోపీనాథ్. తెనాలి మండలంలో సమగ్ర సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.